కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6న తుక్కుగూడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గోటికి రాబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే అసెంబ్లీ నాటికి బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా మీడియా చిట్చాట్ లో చెప్పుకొచ్చారు రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయని పనులు 4 నెలల్లో చేశామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేర్లతో సెంటిమెంట్ డ్రామా చేశారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమవుతుందని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. వీళ్ళు 10 ఏళ్లలో చేయలేని ఈ 4 నెలల్లో హన్మకొండ పట్టణంలో మేము చేయగలిగినాము అని చెప్పుకోవడానికి నిజంగా కూడా నాకు గర్వంగా ఉన్నది. అది కానీ 4 నెలల్లోనే ప్రభుత్వం పోతే జీర్ణించుకోలేక వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళ తీరు చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది. వీళ్ళ తీరు మొన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వచ్చిపోయినప్పుడు ఆ పంటలు అని చెప్పి, ఈ పంటల గురించి అని చెప్పి, ఎండిపోతున్నాయి అని చెప్పి వచ్చి మాట్లాడిన తీరు చూస్తే అసలు సిగ్గు అనిపిస్తలేదు అనిపిస్తుంది వీళ్ళకైతే. Thank you.